గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ చాలా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉండడంతో, ముఖ్యంగా డౌ ఫ్యూచర్స్ బాగా స్ట్రాంగ్గా ఉండడంతో మన మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 8,000 స్థాయి వరకు వెళ్ళి ఒక 400 పాయింట్ల వరకు లాభపడి హై లెవెల్ని టెస్ట్ చేయడం చూసాము. కానీ మార్కెట్ 8,000 దగ్గర నుంచి ఒక ఇంట్రాడే రియాక్షన్ వచ్చింది. కానీ మార్కెట్ మొన్న నిన్న లో 7,500 ఏదైతే ఉందో దానిపైనే ట్రేడ్ అవుతూ కొంచెం స్థిరంగా కన్సాలిడేషన్ ట్రెండ్లో మూవ్ అవటం మనం చూసాము. ఇవాళ మధ్యాహ్నం 2:30కి ఇవాళ ఫినాన్స్ మినిస్టర్ కొన్ని మెషర్స్ తీసుకోవడం జరిగింది. అంటే ట్యాక్స్ సంబంధించిన కంప్లైంట్స్ మెషర్స్ తీసుకోవడం చూసాము. ముఖ్యంగా బ్యాంక్ సంబంధించిన కొన్ని కన్సెషన్స్ ఇవ్వడం మనం చూసాము. దానివల్ల మార్కెట్ కొంచెం నిలబడింది అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు లాస్ట్ 1 అవర్లో మార్కెట్ హై నుంచి అంటే 8,000 స్థాయి దగ్గర నుంచి ఒక 150 పాయింట్ల వరకు ఇంట్రాడేలో కూడా రియాక్షన్ కనిపించింది. ఇవాళ ముఖ్యంగా చూస్తే కనుక ఫినాన్స్ మినిస్టర్ జిఎస్టీ టాక్సేషన్ సంబంధించిన ఇష్యూస్ వరకు కొంచెం డెడ్ లైన్ అనేది మరింత ఎక్స్టెండ్ చేయడం చూసాము. అలాగే బ్యాంకులో కూడా మినిమం డిపాజిట్ మీద పెద్దగా రెస్ట్రిక్షన్స్ లేవని, అలాగే ఏటీఎంలో కూడా కండిషన్స్ లేవని చెప్పి కొన్ని మెషర్స్ తీసుకోవడం చూసాము. సో ఇవన్నీ కూడా చెప్పాలంటే మార్కెట్కి కొంచెం పాజిటివ్ మెషర్స్ అనుకోవచ్చు. మార్కెట్ కొంచెం స్ట్రెంగ్తన్ అవ్వడం కోసము, మార్కెట్లో కొంచెం సెంటిమెంట్ పాజిటివ్గా ఉండడం కోసం తీసుకుంటున్న కొన్ని చర్యలు అనుకోవచ్చు. అలాగే ఇవాళ ముఖ్యమైన ఇవాళ 8:00కి మన ప్రైమ్ మినిస్టర్ గారు అడ్రస్ చేయబోతున్నారు దేశానికి. ముఖ్యంగా కరోనా వైరస్ సంబంధించినంత వరకు అప్డేట్స్ ఇవ్వబోతారు. బహుశా దాన్ని బట్టి మనకి మార్కెట్ ఎలా ఉంటుందని కూడా మనకి అర్థమవుతుంది. సో ఇవాళ 8:00కి ప్రైమ్ మినిస్టర్ గారు ఇస్తున్న స్పీచ్ ఏదైతే ఉందో రేపు మార్కెట్కి షార్ట్ టర్మ్లో కూడా కొంచెం కీలకంగా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఓవరాల్గా ఇవాళ చెప్పాలంటే మార్కెట్ స్టడీగా క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 3.2% పెరిగింది. ఇవాళ నిఫ్టీ చూస్తే కనుక 250 పాయింట్ల లాభంతో 7,850 లెవెల్స్లో క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓవరాల్గా ఇండస్ట్రీస్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. లో చూస్తే ఇంచుమించు 7,700, హై చూస్తే ఇంచుమించు 8,000. ఈ రెండింటికి మధ్యన క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్లో ఒక క్లియర్ డైరెక్షన్ లేదనుకోవచ్చు. కాకపోతే నిన్న ఇవాళ ట్రెండ్ బట్టి చూస్తుంటే మార్కెట్ 7,500 దగ్గర ఒక బాటమ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ లెవెల్ నుంచి మార్కెట్ కొంచెం రికవరీ స్లైట్గా ఇండికేషన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చు. కానీ ఒక్కరోజు మార్కెట్ బౌన్స్ బ్యాక్ తోటి మనం ఇంకా అప్పుడే ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చేదని చెప్పుకోలేము. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఫస్ట్ డే అనేది ఒక ఇండికేషన్ అనేది కనిపిస్తుంది, రెండో రోజు మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సో రేపు మార్కెట్కి చాలా కీలకం కాబోతుంది. రేపు కనుక మార్కెట్ కొంచెం స్టడీగా ఉందంటే ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇవాళ ఒకసారి మనం మార్కెట్లో సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ లాభడి పడిన సెక్టర్లు చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ, ఐటీ, బ్యాంక్స్, ఫార్మా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఈ 5 సెక్టర్స్ ఇవాళ స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. అలాగే ఒకసారి మనకి ఓవరాల్గా మనకి ఈ డౌన్ ట్రెండ్లో చూస్తే కనుక ఒకసారి మనం ఓవరాల్గా ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక ఏ సెక్టర్స్ కొంచెం తక్కువ కరెక్షన్లో పూర్తి చేసుకుంది, ఏ సెక్టర్స్ కొంచెం సపోర్ట్ దగ్గర ఉన్నాయి, ఏ సెక్టర్స్లో మనం కొంచెం టెక్నికల్గా పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది, ఏ సెక్టర్స్లో మనం కొంచెం బై పొజిషన్ తీసుకోవచ్చు అనే అంశానికి వస్తే కనుక మనం ఒక 2-3 సెక్టర్లు ఇక్కడ గమనించాలి. ఒకటి, లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక మార్కెట్ నిన్న కూడా బాగా పడి మార్కెట్లో బాగా కరెక్షన్ వచ్చినప్పటికీ ఒక 3 సెక్టర్లు మటుకు ఒక క్లియర్ బాటమ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఒక 3 సెక్టర్లు చూస్తే కనుక ఇటీవల కాలంలో ఒక క్లియర్ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. పెద్దగా మార్కెట్ పడినంతగా ఈ 3 సెక్టర్లు అంత తీవ్రమైన నష్టాలు చూడలేదనుకోవచ్చు. అవేంటంటే 1, ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్. ఈ సెక్టర్ కూడా చూస్తే కనుక కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ లోయర్ రేట్ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వడం మనం చూసాం. అలాగే 2వ సెగ్మెంట్ మనం చూడవలసింది ఫార్మా. ఫార్మా కూడా చూస్తే కనుక కొన్ని ఫార్మా దిగ్గజాలు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. చిన్న చిన్న స్ట్రాంగ్ రీబౌండ్స్ కూడా రావడం మనం చూసాము. సో ఫార్మా కూడా కొంచెం స్థిరంగా స్టడీగా ఉన్నట్టు అనుకోవచ్చు ఈ లాస్ట్ 1 వీక్ మార్కెట్ కరెక్షన్లో. అలాగే 3వ చూస్తే కనుక ఐటీ. ఐటీ అఫ్కోర్స్ బాగా పడటం మనం చూసాము. పడినప్పటికీ ఒకసారి ఐటీ సెగ్మెంట్ చూస్తే కనుక మంత్లీ చార్ట్లో ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా కొంచెం ఐటీ టాప్ కంపెనీస్లోంచి ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.
అలాగే మనకి మనం చూడవలసిన రెండు మూడు సెక్టర్లు బాగా వీక్గా ఉన్న సెక్టర్లు చూస్తే కనుక బ్యాంక్స్. వీక్లీ చార్ట్లను డైలీ చార్ట్లను చూస్తే కనుక బ్యాంక్ ఇండెక్స్ కంటిన్యూస్గా లోయర్ లోస్ ఫామ్ అవుతూ వస్తుంది, న్యూ బాటమ్స్ కంటిన్యూస్గా ఫామ్ అవడం మనం చూసాము. సో ఫస్ట్ మనం చూస్తే కనుక పిఎస్సి బ్యాంక్స్లో బాగా కరెక్షన్ వచ్చింది. ఆ తర్వాత లాస్ట్ వన్ వీక్గా చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా భారీ సెల్లింగ్ రావడంతో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఇండస్ఇండ్ బ్యాంక్లో, ఐసిఐసి బ్యాంక్లో, యాక్సిస్ బ్యాంక్లో బాగా కరెక్షన్ వచ్చి బాగా వీక్ ట్రెండ్లో కనిపిస్తుంది బ్యాంక్ స్టాక్స్. సో మొన్నటి వరకు ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం స్టడీగా ఉన్నప్పటికీను ఈ లాస్ట్ వన్ వీక్గా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొంచెం వీక్ అయింది అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సెగ్మెంట్ చూస్తే కనుక మెటల్స్, మెటల్స్ కూడా బాగా వీక్గా ఉన్నాయి. అలాగే చైనా ఎఫెక్ట్ తోటి మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. కాకపోతే ఆటోమొబైల్ స్టాక్స్లో కొంచెం బెటర్ ప్లేస్డ్ స్టాక్ ఏదంటే మారుతి సుజుకి అనుకోవచ్చు. మారుతి సుజుకిలో కూడా ఇవాళ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ కనిపించింది. ఈ ఆటో సెగ్మెంట్లో అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ మారుతి సుజుకి ఫ్రంట్ లైన్ టాప్ కంపెనీ కాబట్టి కన్సిస్టెంట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఒకవేళ మార్కెట్ రికవర్ అయినప్పుడు లేదంటే కనుక ఈ చైనా ఈ కరోనా వైరస్ సంబంధించిన ఇష్యూస్ అయినా కొంచెం పాజిటివ్గా వస్తే కనుక మారుతి సుజుకి కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఇందాక మనం ఒక టాప్ మూడు సెగ్మెంట్స్ సెక్టర్స్ చూసామను, ఆ మూడు సెక్టర్స్లో ఏమేమి స్టాక్స్ బాగున్నాయనేది ఒకసారి చూద్దాం. ఒకటి ఫస్ట్ ఎఫ్ఎంసీజి ఫాస్ట్ కన్స్యూమర్ గూడ్స్ మనం అనుకున్నాము. ఈ లాస్ట్ వన్ వీక్లో కొంచెం బాటం ఏర్పడి కొంచెం స్థిరత్వం కనిపిస్తుంది లోయర్ రేట్లో. అందులో ఏ స్టాక్స్ బాగున్నాయి అనే అంశానికి వస్తే కనుక కాల్గేట్ ఒకటి 1100 దగ్గర చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 1100 దగ్గర ఒక క్లోజర్ టు బాటం వచ్చినట్టు, ఒక నియర్ బాటం లెవెల్స్కి వచ్చినట్టు అనుకోవచ్చు. ఈ లెవెల్లో కొంచెం రికవరీ అవకాశాలు కనిపిస్తుంది. రెండోది నెస్లే. నెస్లే కూడా ఇంతకు క్రితం చూస్తే కనుక మార్కెట్ పడకముందు నెస్లే చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్, ఇప్పుడు నెస్లే కూడా సపోర్ట్ లెవెల్కి వచ్చి కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. హిందుస్థాన్ యూనిలీవర్ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్, ఇన్ఫ్యాక్ట్ బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిన స్టాక్ హెచ్యుఎల్. హెచ్యుఎల్ కూడా చూస్తే కనుక కొంచెం బెటర్గా ఉంది. సో షార్ట్ టర్మ్ పర్పస్ కోసము లేదంటే మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి జనరల్గా మార్కెట్ పెరిగి బాగా బేరిష్గా ఉండి రీబౌండ్ వస్తున్నప్పుడు జనరల్గా ఫస్ట్ బాగా పెర్ఫామ్ చేసేది ఏ గ్రూప్ స్టాక్సే, ఆ తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్, ఆ తర్వాత స్లోగా స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరుగుతాయి. సో కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్కి స్మాల్ క్యాప్ స్టాక్స్కి ఇప్పుడు అలర్ట్ లేదు. ఎందుకంటే వాటిల్లో కనుక పొజిషన్ తీసుకోవాలంటే మార్కెట్లో కనీసం 1-2 వారాలైనా సరే కన్సాలిడేషన్ రావాల్సి వస్తుంది. మార్కెట్ కొంచెం ఒక ఫస్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ బుల్లిష్ అయినప్పుడే తర్వాత మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అనేది పెరుగుతుంది కాబట్టి అవి వాటికి ఇంకా కొంచెం టైం ఉంది అనుకోవచ్చు. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ఒకటి ఎఫ్ఎంసీజి, రెండోది ఫార్మా స్టాక్స్. ఇప్పుడు మనం ఫార్మా స్టాక్స్లో ఏ స్టాక్స్లో పొజిషన్ తీసుకోవాలి అనే అంశానికి వస్తే టెక్నికల్గా చూస్తే కనుక ఏ స్టాక్స్ అయితే కనుక తక్కువ కరెక్షన్ పూర్తి చేసుకుందో వాటిల్లో పొజిషన్ తీసుకోవాలి. జనరల్గా అటువంటి స్టాక్స్లోనే తక్కువ కరెక్షన్లో పూర్తి చేసుకున్న స్టాక్స్లోనే నెక్స్ట్ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ అనేది చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే కనుక ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్, క్యాడిల్లా, దివీస్ ల్యాబ్ ఈ మూడు చూస్తే కనుక మంత్లీ చార్ట్లో వీక్లీ చార్ట్లో చూస్తే కనుక కొంచెం తక్కువ కరెక్షన్ పూర్తి చేసుకుంది అనుకోవచ్చు. డాక్టర్ రెడ్డిస్, క్యాడిల్లా, దివీస్ ల్యాబ్ ఈ మూడు చూస్తే కనుక మంత్లీ చార్ట్లో కూడా ఒక బాటం ఏర్పడినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి వీటిల్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వీటిల్లో కూడా కొంచెం బై పొజిషన్కి కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే మనకి చూడవలసిన రెండు స్టాక్స్ మూడు స్టాక్స్ చూస్తే మైండ్ ట్రీ ఒకటి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి. ఈ మూడు కొంచెం బెటర్గా ఉందనుకోవచ్చు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక క్రూడ్ బాగా పడటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా పడింది. ఇప్పుడు 900 రూపాయల దగ్గర ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ కూడా చూస్తే కనుక ఇన్ఫోసిస్ అండ్ రిలయన్స్ స్టాక్స్లో కూడా ఒక మంచి రీబౌండ్ కనిపించింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే భారతీ ఎయిర్టెల్, 400 రూపాయలకి పడిపోయింది. ప్రస్తుతానికి ఈ టెలికాం సెగ్మెంట్ బాగా వీక్గా ఉన్నప్పటికీ భారతీ ఎయిర్టెల్ మటుకు 400 రూపాయలు మద్దతు లెవెల్కి వచ్చి ప్రస్తుతానికి కొంచెం ఆగింది అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మంత్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక తక్కువ కరెక్షన్తో పూర్తి చేసుకుంది అనుకోవచ్చు భారతీ ఎయిర్టెల్. కోటక్ బ్యాంక్ నెక్స్ట్ స్టాక్, 1100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కోటక్ బ్యాంక్ కూడా ఈ మధ్య కొంచెం బాగా పడినప్పటికీను ఓవరాల్గా కోటక్ బ్యాంక్ చూస్తే కనుక
ఈ బుల్ మార్కెట్ ఎండ్ అవ్వకముందు అంటే కరెక్షన్ రాకముందు వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్టాక్గా పెద్దగా పడని స్టాక్గా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఆ కోటక్ బ్యాంక్ కూడా 1100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్, ఈ స్టాక్ కూడా హై నుంచి బాగా పడి 1500 రూపాయల వరకు రావడము, ప్రస్తుతం 1500 దగ్గర చాలా గట్టి సపోర్ట్ కనిపిస్తుంది ఏషియన్ పెయింట్. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ అవుట్ పెర్ఫార్మర్ ఏషియన్ పెయింట్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే బాటా ఇండియా, 1000 రూపాయలకి తగ్గడం మనం చూసాము, 1000 రూపాయల దగ్గర చాలా గట్టి సపోర్ట్ కనిపిస్తుంది బాటాకి. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక ఈ బేర్ మార్కెట్లో మిగతా స్టాక్స్తో పోలిస్తే ఇండెక్స్తో కంపారిజన్ చేస్తే కనుక ఈ స్టాక్స్ ఈ సెక్టర్స్ కొంచెం బెటర్గా ఉంది అనుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ మార్కెట్ పొజిషన్కి వచ్చేటప్పటికల్లా షార్ట్ టర్మ్లో టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూద్దాం. 8000 దగ్గర ఈ 2 రోజులు చూస్తే కనుక గట్టి రెసిస్టెన్స్ ఏర్పడింది. అలాగే 7500 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. మార్కెట్ మిడిల్ ఆఫ్ ది డే రేంజ్లో క్లోజ్ అయింది కాబట్టి బహుశా కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ కనుక రేపు మార్కెట్ పాజిటివ్గా అంటే ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో ఐదర్ డౌ ఫ్యూచర్స్ కానీ కరోనా సంబంధించింది కానీ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చే స్పీచ్ని బట్టి సరే రేపు కనుక మార్కెట్ పాజిటివ్గా కనుక ఉందంటే 8000ని ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. 8000 కనుక పైన సస్టైన్ అవుతే మార్కెట్లో ఫర్దర్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా అన్న అంశానికి వస్తే ఒకవేళ రేపు కనుక మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అవుతే ఓపెనింగ్లోనే 8000 అవ్వచ్చు కాబట్టి తొందరపడి పీక్లో హై లెవెల్లో తీసుకోకుండా మిడ్ సెషన్ వరకు అంటే 1:30 వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఇండికేషన్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి రేపు కన్ఫర్మేషన్ కూడా రావాలి. రేపు 1:30 కనుక మార్కెట్ డే హై దగ్గర కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి ట్రేడ్ అవుతాయి అంటే యుఎస్ మార్కెట్స్ సెటిల్ అయిన తర్వాత ఫ్యూచర్స్ అలాగే ఏషియన్ మార్కెట్స్ క్లోజ్ అయ్యే టైంకి యూరోపియన్ మార్కెట్స్ అన్నీ ఓపెన్ అయ్యే టైంకి 1:30 కనుక స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. 8000 పైన కూడా సస్టైన్ అయితే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. రేపు కనుక మార్కెట్ 8000 పైన కనుక నిలబడితే కనుక ఆప్షన్స్ ట్రేడర్స్ మోస్ట్లీ కాల్ ఆప్షన్స్ని ఎక్కువ రోజు కాకుండా స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 1 డే to 5 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి. సో ఇది ఓవరాల్గా మార్కెట్ పొజిషన్. రేపు చాలా కీలకము. ఇవాళ మార్కెట్ 7500 పైన బౌన్స్ బ్యాక్ అయింది. రేపు 2 రోజు కూడా రేపు మార్కెట్ 1:30 తర్వాత కనుక మిడ్ సెషన్లో డే హై దగ్గర కనుక ట్రేడ్ అవుతే అప్పుడు కొంచెం ఈ సెలెక్టివ్ స్టాక్స్లో మనం అనుకున్న ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ స్ట్రాంగ్గా స్టాక్స్లో లాంగ్ పొజిషన్ తీసుకొని ప్రైస్ మీద ఒక 3% పెంచకుండా ఒక స్టాప్ లాస్ పెట్టుకొని రిస్క్ ఎక్కువ తీసుకోకుండా ఎందుకంటే మార్కెట్ ఇంకా రికవరీ కాలేదు. జస్ట్ ఇది ఒక షార్ట్ టర్మ్ హై రిస్క్ స్పెక్యులేటివ్ ట్రేడ్స్ అనుకోవాలి. సో కాబట్టి కొంచెం స్టాప్ లాస్ పెట్టి కన్సిడర్ చేసి ఒకవేళ రేపు కనుక మార్కెట్ వీక్గా ఉంటే కనుక మళ్ళీ 7500 టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ కీలకము. రేపు మార్కెట్ నిలబడితే అప్పుడు కొంచెం ఒక వెరీ ఎక్స్ట్రీమ్ షార్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు ఒక స్టాప్ లాస్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.